రాజ్యాంగం కరువుకు కాటకాల గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుటకోలమైనం బతుకులేక వలసలపోయినం. వాళ్ళు జర బాగుపడాలే, జరత ముఖాలు తెల్లబడాలే, అప్పులు కట్టాలి, వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు, ఇచ్చే పథకం రైతు బీమా, ఇచ్చే పథకం ఉచిత కరెంటు. చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు, నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలరెగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి. తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అక్కడ గది అసలైన బంగారు తెలంగాణ అని నమ్మి ఆ పని మేము చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం. సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తా ఉంది. మీ కళ్ళ ముందర ఉంది. నేను స్టోరీ చెప్తలేను, కథ చెప్తలేను, కానీ మీరు గమనించాల్సింది ఏంటి, ఏం జరుగుతుంది? మంత్రిల పథకం మనకున్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే, ఇలా ఏ విధంగా ఉంది అక్కడ, ఏం జరుగుతా ఉంది? ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్ లో కూడా తాగడానికి నీళ్ళు లేవు, గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ ఉండదు. సిగ్గు పోతుంది చెప్తే 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత, 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు, ఇన్ని ప్రసారాలు, ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు, కరెంటు కోతలు, మంచినీళ్ళ కోతలు, మంచినీళ్ళు రావు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు, రోజుకు 4, 5, 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం, మా గతి ఘోరంగా ఉన్నది, ఇళ్ళల్లో పొక్కలు తవ్వుకున్నాం, అవి నింపుకోవాలి, పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు. ఎందుకు, ఎందువల్ల? ఇంత కొత్త రాష్ట్రం, నిన్నమున్నదాకా గరీబ్ ఉన్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకైతే లేదు, తమిళనాడులో ఎందుకైతే లేదు, మధ్యప్రదేశ్లో ఎందుకైతే లేదు? అక్కడ మంత్రులు లేరా, ముఖ్యమంత్రులు లేరా, మాట్లాడేవాళ్ళు లేరా? దయచేసి ఆలోచన చెయ్యాలి. ఒక్కొక్క మాట యాదకొస్తే మనది మనకే భయమవుతుంది. ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇవ్వలే. ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు, మనం కండ్లార చూసినాం. అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి, అడ్డం పడాలి, వచ్చే పైసలు రాకుండా చేయాలి, నిధులు ఆపాలి, ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి, ప్రగతిని అడ్డుకోవాలి వలన చేస్తారా? ఇది మంచిదేనా, చేయదగ్గదేనా? నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా, ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెడతారంటే గద్వాల మనది కాదా, అలంపూర్ మనది కాదా, అచ్చంపేట మనది కాదా, తెలంగాణలో ఏ ఇంచైనా మనదే, ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం. ప్రతి ఇంచు మనదే కదా, ప్రతి మనిషి మనవాడే కదా, ఎవరన్నా బాగుపడాలని చెప్తాం. కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? పనికి మాలని అడ్డం కాలు పెట్టి మేము పనిచేయం, మిమ్మల్ని చేయనీయం. తప్పని ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం. ఇదా, ఇదేనా పద్ధతి? ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు, ఏమర్థం చేసుకోవాలా? నువ్వెట్లా గెలిచినావు, మేమట్లా గెలవలేదా? మాకు ప్రజలు ఓట్లు వేయకుండా నేను గెలిచినామా? ఏం కారణం చేత కూలగొడతావు? బెంగాల్కు పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పొచ్చునా? ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు, అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? దయచేసి ఆలోచన చెయ్య. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళు ఇయ్య శాత కాదు, సాగునీళ్ళు ఇయ్య శాత కాదు, కరెంట్ ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నాయని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు, విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం.
నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవలో చిల్లరగాలు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం గానట్టే ఉంటే అర్థమైనా గాని సీరియస్ గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతి. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తా ఉన్నాం. రికార్డ్ ప్రకారం 8,000
రాష్ట్ర ప్రభుత్వ రైతు బీమా లెక్కల ప్రకారం 80,000 తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపుగా 100,000 మంది రైతు చచ్చిపోయి 100,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చంద్రశేఖర్ రావు కుర్చీలు కూర్చోవడానికి అర్హత ఉందని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ మీరు ఆలోచన ఇవాళ ఈ సమస్యల మీద మాట్లాడాల్సి వస్తుందని ఈ సమస్యల మీద టీవీలలో పేపర్లలో రాకూడదని రోజు చిల్లర పచ్చాయి వాంతి నోటీస్ ఇచ్చారు వీంతి నోటీస్ ఇచ్చారు వాంతి వంటపోయి వీంతి వంటపోయి నాయకులు కథలాక రోజు కథల్ని టీవీలలో చూపించి పేపర్లలో రాస్తున్నారు. నేను అడుగుతున్న టీవీలు పేపర్లలో మీకు తెలిసి ఉండాలి కదా వాళ్ళకు లేకపోతే లేకపోయింది అందరూ దాడులు చేసి లోగదీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు.